మనము మాట మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ మాట ఇతరుల మనోభావాలను హర్ట్ చేయనే చేయకూడదు. కులాల మతాలను ప్రస్తావిస్తూ మాట్లాడే సమయంలో మరింత జాగ్రత్త అవసరం. అలా జాగ్రత్త లేకపోతే జరిగే అనర్థం ఎలా ఉంటుందనడానికి బెంగళూరులో ఎదురైన ఓ ఘటనే తాజా తార్కాణం. అసలు అక్కడ ఏం జరిగింది? బెంగళూరు నగరం, మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఆ కాలేజీలో క్లాస్ జరుగుతోంది. ప్రొఫెసర్ పాఠాలు చెబుతున్నారు, విద్యార్థులంతా శ్రద్ధగా వింటున్నారు. మరి ఎందుకు అడిగాడు అన్నది తెలియలేదు, కానీ ఆ ప్రొఫెసర్ క్లాస్లోని ఓ ముస్లిం విద్యార్థిని నీ పేరేంటి అని అడిగాడు. ఆ స్టూడెంట్ తన పేరు చెప్పాడు. అంతటితో ఊరుకొని ఆ ప్రొఫెసర్ ఓహో నువ్వు కసప్ లెక్కన మాట అంటూ ఓ చలోక్తి విసిరాడు. ఈ మాట వింటూనే ఆ స్టూడెంట్కు కడుపు బగ్గుమంది. వెంటనే ఆ విద్యార్థి తీవ్రంగా రెస్పాండ్ అయ్యాడు. ప్రొఫెసర్ అన్న మాటకు అబ్జెక్షన్ తెలిపాడు. నన్ను ఓ టెర్రరిస్ట్ పేరు పెట్టి పిలుస్తారా అంటూ తీవ్రంగా మండిపడ్డాడు. జస్ట్ ఫన్నీగా ఆ పేరుతో పిలిచా అంటూ ఆ ప్రొఫెసర్ అన్న మాటలకు మరింత కోప్పడ్డాడు. నీ కొడుకుని ఆ పేరుతో పిలుస్తారా, బాధితుండక్కర్లా అంటూ నిలదీశాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని క్లాస్లో ఎవరో వీడియో తీశారు, సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఈ వీడియో యథావిధిగా వైరల్ అయింది. ఇది చూసిన ఆ విద్యా సంస్థ వెంటనే స్పందించింది. ఆ స్టూడెంట్కు యాజమాన్యం సారీ చెప్పింది. అటు ఆ ప్రొఫెసర్ను ఇమీడియట్గా సస్పెండ్ చేసింది. దీంతో అనవసరంగా నోరు జారిన ఆ ప్రొఫెసర్ ఉద్యోగం ఊడినంత పనైంది. అందుకే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సున్నితమైన విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండి తీరాల్సిందే. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండేవారు అత్యంత అప్రమత్తంగా మాట్లాడాలి. ఒక మతం లేదంటే కులం మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడితే అదిగో ఆ ప్రొఫెసర్కు పట్టిన గతే పట్టి తీరుతుంది. ఈ ఘటనపై మీరేమంటారు కామెంట్ చేయండి. Being a Muslim in this country and facing all of this every day is not funny. Just like my son. No. Will you talk to your son like that? Yeah, my son. Will you call him by the name of a terrorist? No. Khalas, how can you call me like that? No problem. In front of so many people, in a class. Sorry, I told you. You're a professional, you're teaching. Yeah, sorry, exactly. You can't call me that. Sorry, I told you. Hurry, right? Just sorry doesn't change how you think or how you portray yourself here. Religion, that's such a terrible manner. It's not.